2000 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు ఈ భూమి మీద జన్మించాడు. ఆయన జన్మించే ఆ సందర్భంలో, సమయంలో రెండు కుటుంబాలు చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషించడం జరిగింది. వినండి, సమయము ఆసన్నమైనప్పుడు, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు అద్భుతంగా మరియను దర్శించాడు. ఆ రోజుల్లో కొంతమంది స్త్రీలట, కొంతమంది అమ్మాయిలట, బైబుల్లో ఉన్నటువంటి వాక్యము ఏమిటది? కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కనునో, కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కనునో, ఆ కుమారుని ద్వారానే లోకరక్షకుడు పుట్టుకుని వస్తాడో అని ఎవరైతే అని యెషయా గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాన్ని ఎవరైతే విశ్వసించారో, అలా విశ్వసించిన వారిలో కొంతమంది యవ్వన బిడ్డలట ఆ రోజుల్లో తాము పవిత్రంగా జీవించేవారట. పరిశుద్ధముగా వారు జీవిస్తూ, ప్రభువా ఆ వాగ్దానము నా జీవితంలో నెరవేరాలి, నా ద్వారా లోకరక్షకుడు జన్మించాలి, నా ద్వారా లోకానికి పరిశుద్ధుడైన దేవుడు పరిచయం కావాలి అని చెప్పి ఆ రోజుల్లో కొంతమంది తమ్ముని తాము పవిత్రంగా కాపాడుకుంటూ ఉండేవారు. అలా పవిత్రంగా కాపాడుకునే వారిలో ఒకరు మరియా. అందుకే చెప్పాను, పవిత్రతకు ఆమె జీవితం ఒక సాదృశ్యం. వినండి సహోదరి సహోదరులు, లోకానికి క్రీస్తును పరిచయం చేయాలి అంటే దేవునికి ఎవరు కావాల్సి వచ్చారు చెప్తారా? పరిశుద్ధులు కావాల్సి వచ్చారు, పవిత్రులు కావాల్సి వచ్చారు. ఈ రోజుల్లో మనము క్రీస్తుని లోకానికి పరిచయం చేయాలంటే దేవునికి ఎవరు కావాలి? పరిశుద్ధులు కావాలి, పవిత్రముగా జీవించేవాళ్ళు కావాలి. పవిత్రంగా పరిశుద్ధంగా జీవించేవాళ్ళు ఈరోజు క్రీస్తును లోకానికి పరిచయం చేయగలరు. పాపంలో జీవించేవాళ్ళు, త్రాగుబోతులు, తిరుగుబోతులు, సాక్ష్యం లేని వాళ్ళు, అసూయతో ద్వేషముతో రగిలిపోయేవాళ్ళు ఈరోజు దేవుని సేవలో చలామణి కావడం ఎంత దౌర్భాగ్యం. స్వచ్ఛమైన వాక్యాన్ని లక్షల సంఖ్యలో వచ్చి వింటున్నప్పుడు దాన్ని చూసి వరవలేక బతికే వాళ్ళు ఎంత దౌర్భాగ్యమైన జీవితం జీవిస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి, ఆనాడు లోకానికి క్రీస్తును పరిచయం చేయాల్సి వచ్చినప్పుడు, పరిచయం చేసే సమయం వచ్చినప్పుడు దేవునికి పవిత్రమైనటువంటి వ్యక్తులు కావాల్సి వచ్చారు. ఈనాడు సహోదరి సహోదరులు, లోకానికి క్రీస్తును పరిచయం చేయడానికి పరిశుద్ధులు కావాలి. అలా పరిశుద్ధులు కావాల్సి వచ్చినప్పుడు మరియా కన్యకగా దేవునికి కనిపించింది. యోసేపు నీతిమంతునిగా దేవునికి కనిపించాడు. ఒక యవ్వన దంపతులు యవ్వన ప్రాయంలో నీతిగా యథార్థంగా జీవించేటటువంటి యవనస్తులు ఆనాడు దేవునికి దొరికారు. ఒక్క నిమిషం, 2000 సంవత్సరాలకి వెనక్కి వెళ్ళిపోదాం మనం. 2000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్లయితే యేసుక్రీస్తు ఒకవేళ, మనం అందరం బెత్లహేములో ఉందాం అనుకున్నాం, యవనస్తులు నా మాట వినండి, యవన చెల్లెళ్ళు తమ్ముళ్ళు నా మాట వినండి, ఒకవేళ మనం అందరం కూడా బెత్లహేములో ఉన్నట్లయితే, యేసుక్రీస్తు ఆ బెత్లహేములో జన్మించాలి అని దేవుడు ఆశించినట్టుగా ఆయనకు జన్మనిచ్చేటటువంటి యవ్వన కన్యక కావాలి అని దేవుడు ఆశించినట్లయితే, అదే బెత్లహేములో చెల్లే నువ్వున్నట్లయితే, నీ ద్వారా యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించేవాడా? తమ్ముడో యోసేపు వంటి వాడివిగా నువ్వు ఆనాడు జీవించేటటువంటి స్థితిలో ఉన్నావా? ఒక్కసారి ఆలోచించు. బైబుల్ సెలవిస్తుంది, మరియా యోసేపుకు ప్రధానం చేయబడింది. అలా ప్రధానము చేయబడినప్పటికీ కూడా, ప్రధానము చేయబడినప్పటికీ కూడా యోసేపు ఆమెను ముట్టనే ముట్టలేదండి. ఎంత అద్భుతమైన ఆత్మీయుడు, ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు కాస్త ఎంగేజ్మెంట్ అయితే చాలు, అయ్యో ఎంత హీనంగా తయారవుతున్నారో. మనలో ప్రతి ఒక్కరికి ఆశ ఉంది. క్రిస్మస్ నాడు దేవుడు మనకు తన కుమారుడైన యేసుక్రీస్తును బహుమానంగా ఇచ్చాడు. అలా బహుమానంగా ఇచ్చాడు కారణం తెలుసా? ఒక కన్యక ఆయనకు దొరికింది.
పరిశుద్ధుడైన దేవుడి లోకానికి పరిచయం కావాలంటే పరిశుద్ధులు కావాలి.